वेलकम बैक टू अवर चैनल रमा मैडम नेनु मी रमादेवी ई रोज़ नेनु मीकु पुदीना गुरिंची वीडियो नी शेर चेस्तुन्नानु फ्रेंड्स चूसारा ई पुदीना अनेदि मा इंट्लो पेरिगिंदि फ्रेंड्स मेमु चूडंडि इंत चिन्न कोम्मनु नाटामंटे मार्केट लो तीसुकोच्चेसि इंत चिन्न कोम्मनु नाटामु आ चिन्न कोम्म वच्चेसि इला गुबुर्ला पेरिगिपोयिंदि फ्रेंड्स चाला त्वरगा पेरिगिपोयिंदि మామూలు కుండీలో కంటే నేలలో సారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకనేసి త్వరగా అల్లుకుపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ పుదీనా ఆకుల్ని కొమ్మల నుంచి ఈజీగా త్వరగా క్విక్గా ఎలా సెపరేట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే సెపరేట్ చేసిన కొమ్మలు అనేవి పడవేయకుండా వాటిని కూడా ఎలా నాటుకోవాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఒక 4-5 కొమ్మల వరకు ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని బాగా క్లీన్ చేసుకొని ఆరిపెట్టేసుకోండి తడిపోయేంత వరకు ఆరిపెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఆరిపోయిన తర్వాత మనం ఈ కొమ్మల నుంచి ఆకుల్ని విడదీసేద్దాం చాలా ఈజీగా విడదీద్దాం ఫ్రెండ్స్ మీకు ఒకవేళ పని అనుకున్నట్లయితే మీ పిల్లలకి ఒకసారి చూపించి పెట్టండి వాళ్ళే మొత్తం తీసేసి పెడతారు చాలా ఈజీగా చూడండి ఇలా చిల్లల గిన్నె ఉంటుంది కదా ఈ చిల్లల గిన్నెలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న కొమ్మల్ని హోల్స్లో పెట్టేసేయండి ఈ చిల్లుని గిన్నె కనుక లేనట్లయితే నూనెలో దేవుకునే ఉంటుంది కదా కర్ర నూనెలో దేవుకునే కర్ర ఉంటుంది కదా ఆ కర్ర కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా కొమ్మలన్నింటినీ పెట్టేసి ఈ మనం కట్ చేసిన కొమ్మలన్నింటినీ పెట్టేసేసి ఈ చిల్లుల గిన్నెను వచ్చేసి రివర్స్ చేసేయండి చూడండి కొసలు అనేవి కొమ్మల కొసలు ఇలా బయటకు వచ్చేస్తాయి వీటిని ఇలా పైకి కనుక లాగేసినట్లయితే మనకి కొమ్మకు కొమ్మ ఆకుకు ఆకుక సపరేట్ అయిపోతుంది ఇవి వచ్చేసి మన ఇంట్లో పండించిన పుదీనా ఆకు కాబట్టి కొంచెం లేతగా ఉంది ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే కొంచెం ముదురు పారిపోతుంది చూడండి ఇప్పుడు ఆకులు చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోయాయో ఈ ఆకులను వచ్చేసి ఇప్పుడు మనం పుదీనా చట్నీ చేసుకోవచ్చు అలాగే ఏవైనా కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే కర్రీస్లలో ఫైనల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తిమీరలాగే పుదీనాను కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అనేవి పుదీనాను వాడినట్లయితే ఇప్పుడైతే ఈ పుదీనా ఆకుల్ని పక్కన పెట్టేసేద్దాము తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మల్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ కొమ్మల్ని మనం కట్ చేసినట్లో కట్ చేసేటప్పుడు కొంచెం ఇలా కట్ అయిపోతుంది చూడండి ఇలా కొమ్మ అనేది కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది ఈ డ్యామేజ్ అయిన పార్ట్ని డైరెక్ట్గా అలాగే మట్టిలో పెట్టేసేయకండి కొంచెం కట్ చేసి పెట్టేసేయండి ఇలా డైరెక్ట్గా పెట్టినట్లయితే కొంచెం లేటుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ నేలలోనికి పూడ్చినట్లయితే అలా కాకుండా 1 inch వరకు కట్ చేసేయండి ఇలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత 2 inches వరకు నేలలోనికి పెట్టేసినట్లయితే చాలా ఈజీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ వేర్లు అనేవి త్వరగా వస్తాయి ఇలాగ అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి కొమ్మలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత నార్మల్ మట్టిలో ఎలా నాటుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఎరువు కనుక ఉన్నట్లయితే ఎరువులు కూడా మట్టిని కలుపుకొని పెట్టేసుకోవచ్చు ఓన్లీ తడుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు ఈ పుదీనాకు వచ్చేసి చూడండి ఇలా నార్మల్ మట్టిలో మనం చిన్న పుల్లేదైనా తీసుకొని హోల్ పెట్టేసి హోల్స్లో పూల్ ఈ కొమ్మని పెట్టేసినట్లయితే ఈజీగా ఇమిడిపోతుంది మట్టిలోనికి చాలా ఈజీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా పెరిగింది లేదే అనే విషయాన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్